రోజులేస్తే నీ ఒక్కొన్నే చంపుతా, అలా కాదంటే అందరిని చంపేస్తా. ఆల్రెడీ నువ్వు ప్రభాస్ అనగానే అందరూ సగం చచ్చారు. ఎవరండి లోపల? థాంక్స్ ఇవ్వడా, ఒకటి అడితే రెండు ఇచ్చావు. కుమ్ము 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 కుమ్ము. Hi, namaste, welcome to Rechipotam brother. Rechipotam brother. Hi, Meghna. Master, naaku okati ardhamaindi. Post elago kali cheyinchesala. Please, master, take your position. Thank you. Rechipoy artists siddhanga unnaru kabatti ee maatram late cheyakunda let's welcome them. డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ తో ఉన్నారు. అందరూ అలాగే ఉన్నారు కదా? నేను కాదు, నువ్వే అన్నావు అందరూ అని. ఇక్కడేమో ఒక క్వారంటై అండో అలాంటి గెటప్ వేసుకొని రీల్స్ లో మాత్రం హీరోస్ లాగా హీరోయిన్స్ లాగా ఎలా రెడీ అవుతున్నారు మీరందరూ? నీలాగే యాజ్ ఇట్ ఇస్. ఏ గెటప్ చూసావు? బయట నైట్ డ్రెస్ వేసుకొని చూసావు? వాడు వాక్ చేసినప్పుడు మీరు అందరూ ఫ్రంట్ చూస్తుంటే నేను బ్యాక్ కూడా బాబాయ్. లేదురా, నాకు చూసి నేను చూశాను. మీరు అదే చూస్తారు? అరే ఒకసారి నాకు ఇటు తిరిగి చేయరా. ఏ ఇమాను, నేను ఒకటి చెప్తాను నీ దగ్గర. సార్, నీకు బ్యాక్గ్రౌండ్ చాలా వెయిట్ గా ఉంది. ఎందుకు చెప్తాను సరే? సి, అది మన పొగరుగా తీసుకోవాలరా. నోబడి హావింగ్ బ్యాక్ గ్రౌండ్. సి, వాడు ఉన్నారు కదా ముక్కురాజు, వాడు ఉన్నారు కదా, వాడికి ఏమీ లేదు. నాకు ఫ్యాంటీ ఇక్కడ ఉండదురా, ఇలా వస్తూనే ఉంది. నాకు లేదు, నీకు వచ్చి మంచి స్పీడ్ బ్రేక్ ఉంది. ఆ స్పీడ్ బ్రేక్ వచ్చి దేవుడు నీకు వచ్చిన వరం రాదు. ఆ వరని జనాలకు చెప్పి చూపి ఎంటర్టైన్మెంట్ చేయి. మాస్టర్, ఇప్పుడు వరం అన్నారు అనుకో, ఇప్పుడే ముగ్గురు ఎక్కి బండి మీద ఇద్దరు పడుతున్నారు. ఒక్కడే వస్తాడు నెక్స్ట్, ఇక్కడ నుంచి సీట్ ఒక పాపులర్ సినిమా స్పూఫ్ తో హిలేరియస్ గా ఎంటర్టైన్ చేస్తామంటూ వచ్చేస్తున్నారు స్మార్ట్ లేడీస్. లెట్స్ వెల్కమ్ దెం. నీకోసం జాంకాయలు తెచ్చానమ్మా. జాంకాయలు ఎక్కడోరా నీకు? అంటే కొడుకు తెచ్చానమ్మా. నీ ముఖం చూస్తే కొట్టేసి వాళ్ళ ఉన్నావు కానీ కొనుకొచ్చి వాళ్ళ లేవురా. నిజం చెప్పరా? చోటేసి ఒక మాట వెళ్ళకుండా ఒక మాట చెప్పనమ్మా. ఇదిగో చూడమ్మా పిల్లు, రెండు జాంకాయలు 500. ఇది వేసుకో, ఇది ఉన్నంత వరకు ఈ సెట్ లో నిన్ను కాపాడుతుంది. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీయకరా. చెప్పరా, వాడి బాడీని ముందు తల తింటదా లేదంటే తోక తింటదా చేప? తల తింటదన్నా. నాకు తెలిసి మొండెం తింటది అనుకుంటున్నారా? నా పందం 500 తల తింటది. నా పందం 1000 రూపాయలు రా, తోక తింటదని. నాగరా వాణ్ణి. ముళ్ళు బయట కూసినట్టుందిరా చేప. తెలుసన్నా,
నన్ను వదిలేస్తే నీ ఒక్కొన్నే చంపుతా, అలా కాదంటే అందరినీ చంపేస్తా. ఆల్రెడీ నువ్వు ప్రభాస్ అనగానే అందరూ సగం చచ్చారు, ఇంకేం చంపుతావు నువ్వు? అరే నువ్వెందుకున్నారా? ఏ ఫ్రెండ్ శివాజీ వద్దురా వద్దురా, చెప్తాను విను. ఆ క్యారెక్టర్ నేనేరా. టోటల్ లైఫ్ ని స్పాయిల్ చేస్తున్నావు మాని. బేసిక్గా కావాలని చూసుకోవట్లేదు కానీ కడుపులో తందాం. ఇప్పుడు వీరు చచ్చారు, నాకు ఒక సాంగ్ ఉంటే బాగుంటది. మీరు శ్రేయనా? కాదు, ఆసియా. మా అమ్మ తప్పిపోయింది మేడం, ఎలాగైనా మీరే వెతికి పెట్టాలి. మీ అమ్మని ఎత్తి పెట్టే బాధ్యత నాది, మీ అమ్మ నీది, నీ మనసు నాది. అదేంటి? నీ చూపులు నా గుండెల్ని గుండు చూదిలా గుచ్చుకున్నాయిరా. అది కాదురా, మనకి చాలా పనులు ఉన్నాయి కదా ఊర్లో, అక్కడికి వెళ్ళాలి కదా. సరే వెళ్దాం పదా. బాగుంది ప్రభాస్. మామయ్య కబుర్ పెట్టాడమ్మా దుబాయ్కి తీసుకెళ్తానని, ఇంక నుండి నువ్వు అరవాల్సిన అవసరం లేదమ్మా. ఇంక నుంచి మామయ్య అరుస్తాడా నాయన? మా మామయ్య దుబాయ్ నుండి కబుర్ ఎట్టాడు, మేము దుబాయ్ వెళ్ళాలి. మరి కాట్రాజిని ఎవరు ఒప్పిస్తారన్నా? నేను ఒప్పిస్తా, నేను ఒప్పిస్తా. కబురెట్టాడు, మేము వెళ్తామన్నయ్యా. నువ్వు వెళ్ళిపోతే కాళ్ళు ఏమన్నా నొక్కుతాడ్రా, చేతులు ఏమన్నా నొక్కుతాడ్రా? పర్లేదు, మా మావయ్యను పంపించేస్తా, నేను నొక్కుతా ఉంటా. వాడు నొక్కుతాడా? నీకు అసలే నర లేవు, ఇవన్నీ కూడా వేస్తాడు రాడు. వద్దురా ప్లీజ్ రా, నా మాట విను. వద్దు ఇక, చాలు చాలు. నేను నొక్కుతాను. ఏంట్రా, చేతికి చావుకల వచ్చింది, కళ్ళకి ఎరుపు వచ్చింది, ఏంటి చావుకల? ఏంటి డైలాగ్ ఏంటి? చేతికి నోరు వచ్చింది, కళ్ళకి ఎరుపు వచ్చింది, చావు కలా? కాట్రాజ్ కరెక్టరా నమిలేస్తా. వేరే లెవెల్ మా కాట్రాజ్. నువ్వు నేను వెళ్ళొచ్చు కదా? వెళ్ళరా, వెళ్ళు, వెళ్ళరా. వెళ్ళు అంటూ కూడా వెళ్ళలేదురా వాడు. నేను ఊరు వెళ్తున్నాను, మా మావయ్య కబురెట్టాడు. నేను ఊరు వెళ్తున్నాను, మా మావయ్య కబురెట్టాడు. దుబాయ్ వెళ్తున్నావు కదా, ఇదిగో ఈ జాంకెల్ మీ మామికి ఇవ్వు, సరేనా? నువ్వు వెళ్ళిపోతే చేతిలో నొక్కుతాడని చెప్పా. అంటే నిన్నే కదండి మీరు వెళ్ళిపోవచ్చు అన్నది. కొరికావా, కిసి కొట్టేవారా? దుబాయ్ నుంచి మా అమ్మ వచ్చింది, నా మొగుడు వచ్చాడు అని ఏషాలు వేస్తే పంపించేదే లేదు. ఈ గీత ఎవడైనా దాటితే చంపేస్తా. అయ్యో అరే నీ జాంక ఎక్కడే ఉందిరా. నువ్వు దుబాయ్ వెళ్ళాలనుకుంటే ఇట్లా చేశారంట్రే, ఇదెందుకు రా ఇంత లేక చేసింది? ఆడు జాంకాయలు తింటున్నాడు హ్యాపీగా. ఏమైంది ఏమైంది ఏమైంది? అయిపోయింది, వాడిని కొట్టి ఆ గీత దాటితే చంపేస్తానన్నాడు రాడు. పిస్టులు పిస్టులు వచ్చేసింది దీనికి. వద్దురా వద్దురా వద్దురా, నా మాట వద్దురా. నేను చెప్తాను రా వద్దురా.
వదిలేస్తే వాడు ఒక్కడే చేస్తాడు, ఎంత మనందరూ చేస్తావురా. ఇక చాలు ఇంతసేపటికొచ్చింది నా క్యారెక్టర్ రసగుల్లా. నీకే అనుకున్న స్కిట్ కూడా గుండెట్టావు నువ్వు. వీళ్ళమ్మ ఎక్కడుందో తీసుకురారా. వీళ్ళమ్మనా? త్వరగా రారా. నీకెక్కడి నుంచి వచ్చింది? ఇది నాది. నేనే కదా నా కొడుకేశాను. అంటే నువ్వు నా కొడుకువా? నా తమ్ముణ్ణి చంపి ఒక రౌడీని చంపితే హీరో అయిపోతావురా, కావాలంటే నన్ను చంపు. ఇన్ని రోజులు పంచులకేర్చాం, ప్రోమోలకేర్చాం, కంటెంట్ కోసం రైటర్ దిక్కు చూసే రోజులు పోయాయి. ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మాస్టర్? స్కిట్ చాలా బాగుంది, గర్ల్స్ అన్ని బాగా చేశారు. బాబు ఎందుకు ఉన్నారని తెలియదు. ఐ యామ్ ఎంజాయ్డ్ గైస్. థాంక్యూ మాస్టర్, థాంక్యూ గైస్. మిమ్మల్ని కడుపుబా నవ్వించే జోడీ వచ్చేస్తుందండి, ఇంకెందుకు ఆలస్యం. లెట్స్ వెల్కమ్ బాబు అండ్ ఎమాన్యుయల్. సార్ నమస్తే. సార్ నమస్తే రా. ఈ రోజు మా జోడీ కంటెంట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫాదర్స్ సార్, అంటే చిన్నప్పటి నుంచి మనం పెరిగి పెద్ద దాకా ఫాదర్స్ ఎలా బిహేవ్ చేస్తారని చూద్దాం. తండ్రి కొడుకు. ఓకే. ఇడ్లీ తిను, ఇడ్లీ తిను. అలా అనకూడదు, తినాలి. ఇది అమ్మ ముద్ద. అదిగో అమ్మ ముద్ద. అమ్మ ముద్ద బాగుంది. సో ఇలా గారాభం చేస్తాడు. వాడు పెద్ద అయిన తర్వాత ఈ గారాభం వల్లే కొంచెం ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తాడు. అప్పుడు వాడు కొడితే అలా అలా చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. బంగారం ఎక్కడ రాదా, తినరా అన్నా. ఓ క్షమించట్టున్నావా? గారం ఎక్కువైంది ఏదో ఒకే అమ్మాడి చెడబడుతున్నా అనవసరంగా. అమ్మా కొడుతున్నాను. కొడుతున్నాడా? వాడని నువ్వు కూడా కొట్టు. పట్టణం ఎత్తుకో. ఎత్తుకోను. ఎత్తుకో, ఎత్తుకోక అలా పెంచావు నువ్వు అన్ని. అమ్మ అంటే చేయాలి కదా, చేయమా. మరి ఎత్తుకున్నప్పుడు ఈ కొడుకుని ఎందుకు కన్నారు మీరిద్దరు కలిసి? అమ్మా నాకు ఒక డౌట్, రాత్రి మీ ఇద్దరి మధ్యలో పడుకుంటున్నా ఎలా మాయమైపోతున్నానమ్మా? కలగంటున్నావు, ఆడు కాదు అసలు. పెద్దగా తెలుస్తుంది నాన్న, అప్పుడే కాదు. అమ్మో నువ్వు ఇలా ఎన్ని చేసావో నాన్న. నువ్వు వెళ్ళి పడుకోదు, ఇదో తమ్ముడు కావాలా నీకు? అమ్మా వద్దు. ఎందుకో? నేను అమ్మ పోలికలతో పుట్టాను కాబట్టి సరిపోయింది. తమ్ముడు నీ పోలికలతో పుడితే అమ్మో. ఎలా ఉంటారు సార్? ఒకవేళ రెండో కొడుకు పుట్టితే ఈ కొడుకుని అసలు పట్టించుకోవడం మానేస్తారు తండ్రి. సో అప్పుడు వాడు పాపం వాడు ఎలా ఫీల్ అవుతాడు ఎలా ఉంటుందో చూద్దాం. ఇక చిన్న కొడుకు పుట్టాడు. Oh, my God.
బంగారం నాది కూడా అను మోహన్ చూసుకు ఎట్లుండో ఇటు చూడరా నా కొడుకురా చూడు ఎంత అందంగా కొడుకు అంటే ఇలా ఉండాలి ఏంట్రా వాడు కొడితే ఏం అనలేదు కదా వాడు అంటే అందంగా ఉన్నాడు కొడితే ఒక లెక్క ఉంటుంది నువ్వేంట్రా నేను బజార్కి వెళ్ళొస్తా వెళ్ళిరాపో అప్పుడు ఇది చిన్నడుతా మా నాన్నకి నువ్వు వాడి మీద చెయ్యేస్తే మర్యాద ఉండదు నురారా నాన్న నాన్న అమ్మా అసలు ఎందుకన్నా చెప్పాను ఫస్ట్ ఎలా ఉంటుంది సార్ చిన్నపిల్లడు మాస్టర్ మీకు ఎలా అనిపించింది నాకు చాలా నచ్చింది బికాస్ అంత కనెక్షన్ ఉంది కదా చిన్నప్పుడు నరేష్ సూపర్ రాను సూపర్ గుడ్ 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 కీప్ ఆన్ గో గాడ్ బ్లెస్ యు థాంక్ యూ మాస్టర్ థాంక్ యూ గైస్ ఈ రోజు మన ఎపిసోడ్ కి హైలైట్ గా నిలిచే ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వస్తుంది దాని గురించి చెప్పే కన్నా చూస్తే బెటర్ ఏమో లెట్స్ వెల్కమ్ ది స్పెషల్ పర్ఫార్మెన్స్ వెల్కమ్ శివశంకర్ మాస్టర్ టు రచ్చిపోదాం బ్రదర్ గురు శిష్యులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మాస్టర్ మీకు ఎలా అనిపిస్తుంది ఈ రోజు నా ఫస్ట్ గురుగారు అండ్ ఫైనెస్ట్ గురుగారు సి ఇది సినిమా ఇలా ఉండాలి పంచువాలిటీ అంటే ఏంటి సినిమాని ఎలా చూడాలి ఇదని నేర్పించింది నా గురుగారు దేవుడు ఉన్నారా లేదు నేను మాస్టర్ మూలమా దేవుడిని చూస్తున్నాను అంతే ఆశీర్వాదం ఉంటే చాలు మాస్టర్ రచ్చిపోతాం బ్రదర్ ఓ రచ్చిపోతాం బ్రదర్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ మీరు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఈ రోజు మీరు ఇక్కడ పర్ఫామ్ చేయబోతున్నారు చించేయండి అంతే ఏయ్ చూసావా attitude మాస్టర్ మీరు 16 లేదు 60 పాత బాడి చంపేస్తాను నేను చాలా టైం వెయిట్ చేశాను నా వయసుకు తగ్గట్టగా కరెక్ట్ అమ్మాయి దొరకలేదు అవును మాస్టర్ అందరు చచ్చిపోయారు మాస్టర్ ఒరే పుట్టి పుట్టి ఇప్పుడే పెరుగుతుందిరా వస్తుంది చూడు రెండు ఫ్యాట్ బొమ్మ వచ్చింది హైదరాబాద్ సిటీలో గల్లీకో ఇల్లుందే మనకు మాత్రం ఇల్లు దొరకట్లేదు ఏంటి ఏంటి ప్రాబ్లం సరే ఇక్కడ ఇల్లున్నట్టుంది వెళ్ళి చూద్దామా ఓకే ఎవరండి లోపల వన్ మినిట్ ట్యాక్సీ కూడా ఒకటి అడితే రెండు ఇచ్చావు కుమ్ము 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 ఇక్కడ ఎవడో మనకి ఇల్లు ఇచ్చేలా ఉన్నాడు వాడిని కొంచెం ఇంప్రెస్ చేస్తే పని అయిపోతుంది అసలే మెలికలు తిరుగుతున్నాడు మనం చూసి ఇదే మంచి ఏమండి మ్యాగ్నెట్ దగ్గరికి వెళ్ళకండి ఏ ఎందుకు ఐరన్ బాడీ కదా అతుక్కుపోద్ది కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ లైఫ్ లాంగ్ మీకు రుణపడిపోయి ఉండాలి ఎలా ఎందుకు మీరు గాని హీరో ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటండి
బాల్ పడింది. ఎల్కే బాల్ తీసుకెళ్ళరాని బాల్ని సమయం సెల్ఫీ తెలియకుండా బాల్ పడింది. వాడు ఎప్పుడు అల్లరి వాడు అంతే. మీకేం కావాలి? అంటే ఇల్లు కోసం వచ్చామండి. అవునా? ఖచ్చితంగా ఇది మీ ఇల్లే, మొత్తం యూస్ చేసుకోవచ్చు. శివ చెప్తున్నా కదా, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, అన్ని చెప్పాలా ఇంటి క్లియర్ గా, కొన్ని అర్థం చేసుకోవాలబ్బా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. శివ అంటే నన్నే. శివకి ఏజ్ ఎక్కువ కదే. ఏజ్ ముఖ్యమా? మనిషి ముఖ్యం మనకి. శివ ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు, రేపు గుడికి వచ్చే పెళ్లి చేసుకుందాం. పెళ్ళియా? భగవంతుడా, ఇంత త్వరగా కండి తిరుగుతావు నేను అనుకోలేదు. తాతా మంచి టైం లో చెనగొడ పోరా. షటిల్ కాక్ పడిపోయింది. ఛీ, నీ షటిల్ కాక్ బొంకా. ఇవాళ పెళ్లి, చాలా హ్యాపీగా ఉన్నాను. వచ్చేసానమ్మా. మీరు వచ్చేసారండి? వచ్చేసాను. ఓకే, ఇంకెందుకు ఆలస్యం? శివాని పిలుద్దాం. శివ, శివని పిలుద్దావా? శివ నేనే కదా శివ. హాయ్ 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 స్వీట్ హార్ట్స్, మై టూ డార్లింగ్స్. యా, ఒకటి తీస్తే ఒకటి ఫ్రీ. వీడా శివ? శివ, అన్ని ప్రేమిస్తాను అదే ఇదిని మాట్లాడేమే. అది ఎయిర్పోర్ట్ లో మాట్లాడుతున్నానండి నేను. అమ్మా, కొంప కుల్చారా కదని. తాత ఎందుకు ట్రై చేస్తున్నావు? తాత గురువా, గురువాణి నా గుండెలో కూర్చోవు కదా. ఒకటి అడుగుతున్నాను. చెప్పండి మాస్టర్. ఏజ్ ప్లీజ్ మాస్టర్. 72. ఈ టైంలో సాంగ్ వేసి అది ఇది ఎవరు చేయలేదు. ఓన్లీ క్రెడిట్స్ గోస్ టు శివశంకర్ మాస్టర్ బికాస్ ఆఫ్ దట్. ఎవ్రీబడి ప్లీజ్ జాయిన్. సో మాస్టర్ మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి వర్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ రోజు. సి, మీరు ఏమి అనుకోదు, ఏమి బ్యాడ్ గా ఫీల్ అవ్వదు. దట్ క్రెడిట్స్ గోస్ టు మా మాస్టర్ అని, ఎందుకంటే వారు మాస్టర్ వచ్చిన వల్ల ఒక సన్మాన్ లాగా చేస్తున్నాము. మాస్టర్ ఇస్ బెస్ట్. బాబా మాస్టర్, మీరు మీ గురువు గారితో కలిసి అందరితో కలిసి ఒక మంచి పోస్టర్ ఇచ్చేయండి. చూసారుగా, ఇది మా హిలేరియస్ ఎపిసోడ్ ఆఫ్ రచ్చిపోదాం బ్రదర్. మరొక సూపర్ డూపర్ ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందు ఉంటాం. అంటే టేక్ కేర్, బై బై.